ఆకలి అమృతం. తంజావూరు జిల్లాలోని సేతినిపురం అన్న చిన్న గ్రామంలో శ్రీమఠం మకాం. పరమాచార్య స్వామివారు తెల్లవారుజామున 3 గంటలకే పూజ మొదలుపెట్టి 9 గంటలకు ముగించి భిక్ష చేశారు. భోజనాలు ముగించమని సేవకులందరినీ ఆదేశించారు. కొద్దిసేపటి తర్వాత అక్కడకు 8 మైళ్ళ దూరంలో ఉన్న మరొక గ్రామానికి ప్రయాణమయ్యారు. రోజువారీ కంటే ముందుగానే అసంపూర్ణంగా భోజనం చేయడం వల్ల అందరూ ఆ గ్రామం చేరుకునేటప్పటికి మంచి ఆకలి మీద ఉన్నారు. కానీ వారు ఏం చేయగలరు? వారు ఏం చేసినా పరమాచార్య స్వామి వారికి తెలిసిపోతుంది. రాత్రి భిక్ష ఎప్పుడు అన్న విషయం వారికి ఎవరికీ తెలియదు. వారంతా బయట కూర్చుని ఉండగా మహాస్వామి వారు తమ పెట్టెను తెరిచారు. అందులో నుండి నోరూరించే మైసూర్ పాకు బయటకు తీసి ఒక్కొక్క ముక్కనే వేళ్లతో నలుపుతూ పొడి చేసి ఒక పెద్ద గిన్నెలో ఉంచారు. దగ్గర్లోనే పండిన మామిడి పళ్ళున్నాయి. కొన్ని పళ్లను తీసుకుని తరిగి వాటి నుండి రసం తీసి గిన్నెలో ఉన్న మైసూర్ పాక్ పొడి పైన వేశారు. అలా స్వయంగా స్వామివారే మైసూర్ పాక్ మామిడి రసం మిశ్రమాన్ని తయారు చేశారు. ఒకసారి చిటికి వేశారు. ఒక సేవకుడు స్వామివారి వద్దకు వెళ్ళాడు. ఇప్పుడు ఇది అందరూ తీసుకోండి. స్వామివారి మాటలు, స్వామివారు తయారు చేసిన పదార్థం రెండూ దేవామృతంలా అనిపించాయి అందరికీ. స్వామివారికి తమ సేవకులపై అంతటి ప్రేమ కరుణ.